భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సిఐటియు నాయకులు గద్దల శ్రీను ఆధ్వర్యంలో గిరిజనులు భారీ ర్యాలీ చింతిర్యాల క్రాస్ రోడ్లోని ఆదివాసి భవన్ నుండి గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఆదివాసుల హక్కులను రక్షించాలని, ఫారెస్ట్ అధికారుల స్ట్రెంగ్త్లు ఆపాలని నాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు మాట్లాడారు. తహసీల్దార్ స్వర్ణకు వినతి పత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి స్ట్రెంగ్త్లు వేస్తున్నారని, ఆదివాసులు అంటేనే అటవీ తల్లి బిడ్డలని, అటవీ అధికారులు స్ట్రెంగ్త్లు పూడ్చాలని, లేని ఎడల గ్రామ గిరిజనులే ఆ పని చేస్తారని, పోడు భూములు పట్టాలు ఇచ్చే వరకు పోరాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు కోరం పుల్లయ్య, రమేష్ గౌరీ, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి దండి రాములు పాల్గొన్నారు. ఫారెస్ట్ డిఎఫ్ఓ ర్యాంక్ ఆయన ఉంటాడు, ఐటీడీఏ పిఓ ఉంటాడు, తర్వాత రెవెన్యూ ఆయన ఉంటాడు, అంటే కలెక్టర్. సో అంటే అంత పది ఫారెస్ట్ యాక్ట్ అంటారు. దాని తర్వాత అది తప్పని, వీళ్ళని అట్లా చూడకూడదని, వీళ్ళే నేటివ్స్ అని, వీళ్ళకి హక్కులు ఉన్నాయని ప్రత్యేక గిరిజన ఆదివాసీ జిల్లాలు అనేటువంటి ఏర్పాటు చేసి వీళ్ళకి ప్రత్యేకమైన హక్కులు ఇచ్చారు. అట్లాంటి హక్కుల్లో అప్పుడు అటవీ భూమి అనేటువంటిది ఎటు తేల్చరా. అటవీ భూమి మీద ఉన్నారు, రెవెన్యూ భూముల మీద ఉన్న వాటికేమో పట్టాలు ఇచ్చారు, బ్రిటిష్ కాలంలో ఇచ్చారు. మీరు మన తాత ముత్తాతలు ఎవరన్నా భూమి కలిగిన వాళ్ళు ఉంటే అప్పటికి మీరు ఎంక్వైరీ చేస్తే మన ఊళ్ళో తెలుస్తుంది. అక్కడ ఇక్కడ కూడా ఇచ్చారు. ఆ తర్వాత దాంట్లో మర్చిపోయింది ఏమిటి, ఈ ఫారెస్ట్ భూమిని ఏం చేయాల, ఇది ఎవరిది. కొన్ని జిల్లాల్లో ఫారెస్ట్ భూమి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చింది. డిపార్ట్మెంట్ ఎప్పుడు వచ్చింది, 67 చట్టం ప్రకారం వచ్చింది, 1967 ఏపీ ఫారెస్ట్ యాక్ట్. అంతకుముందు అంత అడిగింది అడిగి మనమే రాజులం. ఆ చట్టం చేయడం ద్వారా ఈ ప్రభుత్వాలు బుర్జువా ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఈ అడవినంతా కూడా మాది అని చెప్పేసి అన్నాయి. ఆ మాది అన్న చట్టంలో కూడా మనం నివసించే హక్కుని బట్టే పెట్టారు. మనం గ్రామం ఉండొచ్చు, బ్రిటిష్ వాడి కాలంలో అసలు గ్రామం కూడా ఉండడానికి వీల్లేదు. వీళ్ళంతా దొంగలు, వీళ్ళంతా నేరాల మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు. అందుకని వీళ్ళందరూ ఒక చోట పెట్టాలి క్యాంపుల్లో అని చెప్పేసి క్యాంపుల్లో పెట్టేవారు. అక్కడికే పోలీసులు వచ్చేవారు, కొట్టేవాళ్ళు, తిట్టేవారు, కాల్చి చంపేవారు. అది బ్రిటిష్ కాలం. అట్లాంటి వాళ్ళు తరివేశారు జనం, పోరాటాలు ఉద్యమాలు చేసి వాళ్ళు దరివేశారు. తర్వాత ఈ దొరలు వచ్చాడు మనవాళ్ళు, ఈ దేశం వాళ్ళు. వీళ్ళు వచ్చిన తర్వాత అదే చట్టాలను అమలు చేయడం మొదలుపెట్టారు. ఇదే ప్రత్యేకం లేదు. అందుకని 2006 ఇప్పుడు మీరు పట్టా కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు చేసుకునే హక్కే లేని రోజులు ఉండినాయి. చివరికి ఎందుకని 2006 వచ్చింది, మన దేశ రాజకీయాల్లో 2004 ఒక రికార్డు. ఏమి రికార్డు అంటే, ఒక 62 మంది కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు, దాంట్లో నేను ఒక ఎంపీలు దేశంలో ఎన్నికై అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మన మద్దతు అవసరమైంది. మన మద్దతు అవసరమైతే వాళ్ళు మనల్ని కూడా మంత్రి పదవులు తీసుకోండి, అది తీసుకోండి, ఇది తీసుకోండి అన్నారు. మేము అట్లా ఇదిగో 200 సంవత్సరాల నుంచి మా ఆదివాసులు పోరాడుతూ ఉన్నారు దీనికోసం, హక్కు కోసం. అందుకని మా హక్కుల చట్టం కావాలా అని. అట్లానే మన ఉపాధి హామీ పని ఉందా, ఉపాధి పని 100 రోజుల పని ఉంది కదా, ఇప్పుడు ఆగిపోయి ఉంటుంది. డబ్బులు ఇవ్వట్లే వాడు ఆపేసాడు. మోడీ పెద్ద పెద్ద మనిషి వచ్చిన తర్వాత సగనం కత్తిరించారు దానికి. ఆ చట్టంలో మామూలుగా ఈ పని ఏ గ్రామంలో ఏ ఏ పనులు ఉన్నాయి ఈ సంవత్సరంలో చేయడానికి అని లెక్కలేసి దీనికి ఎంత నాడోళ్ళు.
నైస్ రా.